కోవిడ్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఫైజర్ ఇంక్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్కు సంబంధించి ఇప్పుడు ప్రపంచం కాస్త ఆసక్తిగా ఉంది ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని తొంభై శాతం వరకు ప్రభావవంతమని ప్రకటించారు అయితే ఈ వ్యాక్సిన్ పై అమెరికా వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కేసుల పెరుగుదలను ఈ వ్యాక్సిన్ వాడడం ద్వారా కట్టడి చేయొచ్చని ఆయన ఆశాపం వ్యక్తం చేశారు ఇది అసాధారణంగా అధిక స్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉందని తొంభై శాతం కంటే ఎక్కువ తొంభై ఐదు శాతానికి దగ్గరగా ఉందని అన్నారు సాధారణంగా వ్యాక్సిన్ల గురించి కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ ఈ టీకా ఎంత ప్రభావవంతంగా ఉందో సాధారణ ప్రజలకు ఇచ్చినప్పుడే అర్థమవుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీస్ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ డైరెక్టర్గా ఉన్న ఫౌచీ పేర్కొన్నారు డిసెంబర్ చివరిలో ప్రాధాన్యత ఉన్న వారికి ఈ టీకా వేయవచ్చునని ఆయన మోడార్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్లో స్వచ్చందంగా పాల్గొన్న నార్త్ కరలైనా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక విద్యార్థి కీలక వ్యాఖ్యలు చేశాడు కరోనా వైరస్ వ్యాక్సిన్ షాట్ పొందిన తర్వాత తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు జాక్ మార్నింగ్ స్టార్ అనే ఈ విద్యార్థి ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ మొదటి ఇంజక్షన్ తర్వాత తాను కొన్ని దుష్ప్రభావాలను అనుభవించానని పేర్కొన్నాడు కొంచెం అలసటతో ఉన్నానని వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే జ్వరం వచ్చిందని చెప్పాడు అయితే అన్ని పనులు చేసుకోగలిగానని ఇంజెక్షన్ చేసిన చోట కొంచెం నిప్పును పెంచిందని అతను తెలియజేశాడు కాగా అతనికి జ్వరం రావడంతో రెండు సార్లు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందని వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు అంటున్నారు ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటం విషయంలో సానుకూల ఫలితాలను చూపిస్తున్న ఫైజర్ కరోనా వ్యాక్సిన్ వ్యాక్సిన్ పై భారతదేశానికి పెద్దగా ఆశలు లేవని నిపుణులు పేర్కొన్నారు ఫైజర్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను మైనస్ డెబ్బై డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచవలసిన అవసరం ఉందని అలాంటి లాజిస్టిక్స్ భారతదేశంలో ఏర్పాటు చేయడం కష్టమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా చెప్పారు ఫైజర్ వ్యాక్సిన్ మైనస్ డెబ్బై డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసి ఉంచాలి ఇది భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశాలకు సవాల్గా ఉంది ఇక్కడ వింటర్ చేయిన్ నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులున్నాయని ఆయన చెప్పారు ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే ఇందులో కొన్ని నిజాలు కొన్ని అవాస్తవాలు సర్క్యులేట్ అవుతుంటాయి అలాంటిదే ఈ వార్త వివరాల్లోకి కడితే ఆన్లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ అందిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ప్రతి విద్యార్థికి రోజుకు పది జీబీ డేటా అందిస్తున్నారని ఒక మెసేజ్ వాట్సాప్లో వైరల్గా మారింది కరోనా కారణంగా స్కూళ్లు కాలేజీలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలు కూడా డిజిటల్ పాఠాల బాట పట్టాయి ఈ నేపథ్యంలో విద్యార్థులు జూమ్ గూగుల్ మీట్ జియో మీట్ వంటి యాప్స్ ద్వారా పాఠాలు వింటున్నారు ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల కోసం ప్రతి విద్యార్థికి పది జీబీ డేటా అందిస్తున్న వార్త వైరల్ గా మారింది అంతేకాదు ఉచిత ఇంటర్నెట్ కోసం వివరాలను నమోదు చేసుకోవడానికి ఒక లింక్ కూడా షేర్ చేశారు ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయాలని ప్రచారం చేస్తున్నారు అయితే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇది ఫేక్ న్యూస్ అని ఇందులో ఏ మాత్రం నిజం లేదని ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడం లేదని స్పష్టత ఇచ్చింది అలాగే ఆ మధ్య కార్పొరేట్ వ్యవహారాల శాఖ చౌక ధరకే విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిస్తుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది ఆన్లైన్ చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కేవలం మూడు పేల ఐదు వందల రూపాయలకే కొత్త ల్యాప్టాప్ అందిస్తుందని ప్రచారం చేశారు స్కీమ్ కోసం అప్లై చేసుకున్న ముప్పై రోజుల్లోగా ల్యాప్టాప్ కస్టమర్లకు వచ్చి చేరుతుందని చెప్పారు అయితే ఇటువంటి ల్యాప్టాప్స్ ఇవ్వడం ఏమి జరగడం లేదని పీఐబీ రంగంలోకి దిగి స్పష్టత ఇచ్చింది భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రకటనలు నమ్మి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎవరికీ ఇవ్వద్దని జనాలను హెచ్చరించింది శ్రోతలకి ఒక గమనిక గత కొద్ది మాసాలుగా మధ్యాహ్నం మూడు గంటలకు ఉదయం ఏడు గంటలకు ఫ్యాక్ట్ చెక్ వార్తలు ప్రసారం చేస్తున్నాం రేపటి నుంచి ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు ప్రసారమవుతాయి ఉదయం ఏడు గంటల కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు ఎఫ్ఎం రెయిన్బో ఛానల్పై కూడా వినవచ్చు శ్రోతలు గమనించాలి ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం